వంశపారంపర్య పార్టీలతో ప్రజాస్వామ్యానికి విఘాతం అవినీతిని మొగ్గలోనే తుంచేయాలన్న ప్రధాని మోదీ రెండు మూడు గంటల్లోనే జరగాల్సిన నష్టం జరిగింది ఆస్తి ప్రాణ నష్టాలను దాచిపెట్టలేదన్న జగన్ అమ్మా నాన్న నేర్పిన విలువలు ఇప్పటికీ పాటిస్తున్నాం తనకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగొద్దన్న భువనేశ్వరి సినిమా టికెట్ల ధరల పెంపుపై పరిశీలించి నిర్ణయం చిరంజీవి విజ్ఞప్తిని జగన్ దృష్టికి తీసుకెళ్తున్నామన్న పేర్ని నాని ఎన్ని ఆంక్షలు పెట్టినా పాదయాత్ర ఆగదంటున్న రైతులు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంగీభావం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై నిరసనలు ప్రధాన గేట్ నుంచి 7 కిలోమీటర్ల మేర వంటవార్పు అనంతపురం మార్టీ అధికారుల అత్యుత్సాహం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చలాన్లు తిరుపతి శ్రీకృష్ణ నగర్లో వింత భూమిలోంచి పైకి ఉబ్బికి వచ్చిన నీటి సం ఏపీ ధాన్యం లారీలకు తెలంగాణలో నో ఎంట్రీ సరిహద్దుల్లోంచే వెనక్కి పంపిస్తున్న పోలీసులు తెలంగాణలో తగ్గిన 15 ఏళ్లలోపు చిన్నారులు స్థిరంగా జనాభా పెరుగుదల రేటు పదుల సంఖ్యలో పశువులను చంపిన పులి భయం గుప్పెట్లో మహబూబాబాద్ ఏజెన్సీ వాసులు హైదరాబాద్ లో 6 ఎకరాల్లో సర్వమతాల శ్మశాన వాటిక 20 కోట్లకు పైగా ఖర్చుతో సకల సౌకర్యాల కల్పన గోల్కొండ ఎక్స్ప్రెస్ లో యాచకుల మధ్య ఘర్షణ కత్తులతో పరస్పరం దాడులు నెక్కొండలో అరగంట నిలిచిన రైలు కృష్ణా జిల్లాలో విషాదం నీటి తొట్టులో పడి బాలుడు దుర్మరణం నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ గాలులు వర్ష సూచన ముఖేష్ అంబానీ ఇంట కడియం కనివిందు గుజరాత్ కు ప్రత్యేక ట్రాలీలో ఆలివ్ చెట్ల తరలింపు సూపర్ స్ప్రెడర్ గా కర్ణాటక మెడికల్ కాలేజీ ఈవెంట్ 182కు పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు డ్రగ్స్ పై ఎస్టీఎఫ్ నివేదిక బహిర్గతం చేయాలి లేదంటే నిరవధిక దీక్షకు దిగుతానన్న సిద్ధు సెన్సెక్స్ పై కొత్త వేరియంట్ ఎఫెక్ట్ కుప్పకూలిన స్టాక్ మార్కెట్స్ టీమిండియా స్కోర్ 345 అరంగేట్రో టెస్ట్ లో శ్రేయస్ సెంచరీ